దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నీవు నా సొత్తు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు తన భక్తుడైన యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, ఈ రోజున మనకిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమ, మనల్ని ఆయన విమోచించాను అంటున్నారు. విమోచన అంటే దేని నుండి? మీరు ఎదుర్కొనే శోధనల నుండి మీకు ఆయన విమోచన ఇచ్చాను అంటున్నారు. మీరు ఎదుర్కొనే బాధల నుండి, వ్యాధుల నుండి, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యల నుండి దేవుడు విమోచన అంటే విడుదల అది మనకిచ్చాను అంటున్నారు. భయపడద్దు, ప్రస్తుతం మీరు ఎదుర్కొనే ఈ కష్టాలు ఇక వాటికి ఎండ్ పలికాడు ఆయన. ఆ కష్టాలకు ఇక ముగింపు పలికాడు. కనుక భయపడద్దు, అవి కొద్ది రోజులే. వాటన్నిటి నుండి దేవుడు మీకు విమోచన విడుదల ఇవ్వబోతున్నారు. కనుక ఆయననే మరొక మాట, నువ్వు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచా, నువ్వు నా సొత్తు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి దేవుడిస్తున్న అభయం, మనం ఆయన సొత్తు. విలువ పెట్టి కొనబడిన వారం, మనం ఆయన సొత్తు. ఏ రోజైతే ప్రభు బిడ్డలమయ్యామో ఆ రోజు నుండి ఆయన సొత్తు మనం. కనుక భయపడద్దు, మీరు ఆయన సొత్తు. మనల్ని పేరు పెట్టి పిలిచాడు, మనతో ఆయన అభయం ఇస్తున్నాడు. నేను నిన్ను విమోచించా, విమోచించిన నేను నీకు తోడున్నాను, భయపడద్దు. కనుక ధైర్యంగా ఉన్నాం. యాకోబు విషయంలో మనం పరిశీలిస్తే, యాకోబుకు ఈ వాగ్దానం ఇచ్చేటప్పటికి యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటికి 21 సంవత్సరాలు మేనమావ ఇంటికి వెళ్ళిపోయాడు. అన్న చంపేస్తాడేమనే భయంతో అక్కడ ఉండి ఒంటరిగా వెళ్ళిన వాడు కుబేరుడైపోయాడు. అబ్బో, భార్యలు, పిల్లలు, 11 మంది పిల్లలు, దాసదాసీలు, గొర్రెలు, మేకలు, మందలు బాగా విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధిలోకి వచ్చేసాడు. అంత విస్తారమైన అభివృద్ధిలోకి వచ్చి ఆశీర్వదించబడిన వాడు జరిగింది ఏంటో చెప్పిన, ఇంటికి వెళ్ళిపోదాం, దేవుడు అన్నాడు నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని. తండ్రి ఇంటికి బయలుదేరాడు. అయితే వస్తున్నాడనే వార్త అన్నకి ఎప్పుడైతే తెలిసిందో, అన్న 400 మందిని తీసుకొని గుర్రాలెక్కి కత్తులు దూసి ఆ అరణ్యంలోనే చంపేద్దామని బయలుదేరి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడనే వార్త ఈయనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇదేం చేశాడంటే, భయం వణికిపోతున్నాడు. వణికిపోతూ తన దగ్గర అప్పటి వరకు సంపాదించుకున్నవన్నీ రేవు దాటించేసి ఒంటరివాడిగా మిగిలిపోయి మోకాళ్ళుని ఇక దేవుని పాదాల దగ్గర వణికిపోతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ టైంలో నువ్వే నన్ను ఆదుకోవాలి, నేను నన్ను ఆశీర్వదించాలి అంటూ ఇక దేవుని పాదాలు పట్టి బ్రతిమాలుకుంటూ ఏడ్చేడ్చి భయంతో, ప్రేతమైన భయంతో, ఆందోళనతో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ రోజు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యాకోబూ, నిన్ను సృష్టించిన వాడిని నేనేనయ్యా, ఇజ్రాయేల్గా నిన్ను మార్చిన వాడిని నేనేనయ్యా, భయపడద్దు, భయపడద్దు, నిన్ను విమోచించిన వాడిని నేను, నిన్ను విమోచించా. ఈ బాధల నుండి, ఈ కష్టాల నుండి నిన్ను విమోచించా. నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే, నువ్వు నా సొత్తయ్యా, నువ్వు భయపడద్దు అంటూ కిందంటాడు. నువ్వు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు, కారణం నేను నీతో కూడా ఉన్నాను. ఏ జలాల మధ్య నుండి వెళ్ళినా నిన్ను ముంచలేవు, అగ్ని మధ్య వెళ్ళినా కాల్చలేవు, కారణం నువ్వు నా సొత్తయ్యా, నా వాడివి నువ్వు.
నేను నిన్ను వాటన్నిటి నుండి విమోచించాను. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఆల్రెడీ మనల్ని విమోచించాను అంటున్నారు. కనుక భయపడద్దు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కష్టం, ఇక కొద్ది రోజుల్లో మీరు ఆ కష్టం నుండి బయటకు వచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ డన్, దేవుడు విమోచించాడు. ఇక మనం బయటపడిపోతాం, ఇక వేదన నుండి బయటపడతాం. మీకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక మంచి పరిస్థితులు మీరు చూడబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి, మన పరిస్థితులు అన్ని దేవుడు మార్చబోతున్నాడు. విమోచన ఆయన మాత్రమే ఈ కష్టాలన్నిటి నుండి విమోచించగలడు. ఆయన అంటున్నాడు, నేను విమోచించా, ఇక భయపడొద్దు. ఆ రోజున దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఇక లేచాడండి. ఏ అన్న చంపేస్తాడని భయపడుతూ ఇన్నాళ్ళు ఉన్నాడు, ఇన్నేళ్ళు ఉన్నాడు, ఇప్పుడు ఆ అన్న ముందే వెళ్ళాడండి. ఆ అన్న ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ అన్న ఏమంటాడంటే, తమ్ముడా ఎవర్రా వెళ్ళంతా, దేవుడు నీ తమ్ముడికి ఇచ్చిన ఆశీర్వాదం అన్నా వెళ్ళంతా, అబ్బా దేవుణ్ణి నేను ఎంత దీవించాడ్రా అని కత్తి పక్కని సిరేసి గుర్రం దిగి మెడ మీద పడి ముద్దాడి, నేనున్నానురా నీకు, ధైర్యంగా ఉండరా అని శత్రువు కూడా తనకు మిత్రుడైపోయాడు. పరిస్థితులన్నీ తనకు అనుకూలమైపోయినాయి. ఇప్పటి వరకు మీకు అన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా మీకు అంత వ్యతిరేకతలు, అంత బ్యాడే కనిపిస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో మీ భయాలన్నీ దూరపరిచి, మీ వ్యతిరేకతలన్నీ మీకు అనుకూలపరిచి, మీ పక్షాన కార్యం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ వింటున్న మీలో చాలామందిని దేవుడు విమోచించాడు. ఇక ఆ విమోచన కార్యం మీరు కన్నులారా చూడబోతున్నారు. కనుక భయపడద్దు, మీరు ఆయన సొత్తు. భయపడద్దు, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన వాడు ఆయన. ఆయన సొత్తును ఆయన కాపాడుకుంటాడు. ఆయన సొత్తుకు ఏ కీడు రాకుండా ఆయనే తప్పించుకుంటాడు. కనుక మనం ఆయన సొత్తు నమ్మండి. మీరు ఆయన సొత్తు. ఎవరు మట్టుకు వారు అనుకోండి, నేను ఆయన సొత్తు, నన్ను ఆయన కాపాడుతాడు, నన్ను ఆయన బయట పెట్టాడు, విమోచించాడు ఆయన. ఈ విధంగా మీరు మనసులో నమ్మండి. మీ నమ్మిక చెప్పున ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు విమోచించి నోటి నిండా నవ్విచ్చునుదాకా, హృదయ నిండా సంతోషం అనుగ్రహించునుదాకా. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలకు మీరు మేలు చేయండి. వారిని దయచేసి వారు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి, రోగాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి దయచేసి వారిని విమోచించండి, విడుదలపరచండి అయ్యా. ఎందుకంటే వారు మీ సొత్తు. ఈ వాగ్దానం వింటున్న వారంతా మీ సొత్తు. మీ సొత్తును మీరే కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ కొద్ది మనవులు నశ్వరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయమితో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.